మసీదు కాంప్లెక్స్ దుకాణాల సముదాయాల వేలం వేయాలని లోకాయుక్త ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని కోదాడ పెద్ద మసీదు కమిటీ అధ్యక్షుడు మహమ్మద్, ఉపాధ్యక్షులు బాషుమియాలు అన్నారు. కోదాడ పట్టణంలోని మహమ్మద్ నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ లోకాయుక్త నుండి తమకు ఉత్తర్వులు అందాయని అన్నారు. దుకాణ సముదాయాన్ని వేలం వేయడానికి వక్ఫ్ బోర్డు అధికారుల నుండి ఆదేశాలు రావాలన్నారు. అధికారుల ఆదేశాల మేరకు నిబంధనల ప్రకారం ఓపెన్ యాక్షన్ నిర్వహిస్తామన్నారు. కోదాడ ముస్లిం సోదరుల సహకారంతో మసీదును అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. మసీదుకు వచ్చే ప్రతి పైసాపై ఆడిట్ ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బిల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ తదితరులు పాల్గొన్నారు. ముస్లిం సహకారంతో 37 సంవత్సరాల్లో కోట్ల రూపాయల ఆస్తులు ఒక బోర్డుకి సంపాదించాను. నేను 1985లో అధ్యక్షునిగా ఒక బోర్డు నాకు అపాయింట్ చేశారు. మా పెద్దల సహకారంతో అన్ని విధాలు మేము డెవలప్ చేసుకుంటూ కోల్పోయిన గొప్ప ఆస్తుల్ని కోట్లలో కేసులేసి మేము గెలిచి ఒక బోర్డు ద్వారా దాదాపు 70-80 లక్షలు తీసుకొచ్చి కోట్ల రూపాయల విలువ గల ప్రాపర్టీని స్వాధీనం చేసుకొని మేము కాంప్లెక్స్లు కట్టాము. కాంప్లెక్స్లు కట్టి ముస్లిం సోదరులు బీద ముస్లిం సోదరులు గిచ్చాము. దాదాపు 138 గదులు మేము కాంప్లెక్స్లు నిర్మాణం చేశాము. తిరగంపురంలో కూడా మేము ఒక 20 గదులు నిర్మాణం చేసాము. దాదాపు 136 గదులు 156 గదులు 158 గదులు నిర్మాణం చేసి మేము మా బీద ముస్లింలకు ఇచ్చాము. వాళ్ళకి గత 7-8 సంవత్సరాల నుండి మేము 105% చొప్పున కిరాయిదారులు పెంచుతూ ఉన్నాము. ఈ మధ్యన లోకాయుక్తలో బషీరుద్దీన్ గారని ఒక వ్యక్తి అక్కడ ఏదో కాలనీలో ఉంటారు. వారు లోకాయుక్తలో మా మసీద్ కమిటీ మీద ఒక బోర్డును నన్ను పార్టీ చేస్తూ కేసేశారు. నా మీద కూడా కొన్ని తప్పుల ఆరోపణలు చేస్తూ నానా రకాలుగా ఆరోపణలు చేస్తూ కోర్టులు నా మీద కూడా వేసారు. ఈ నిన్న కోర్టు పత్రి నాకు ముట్టినది. ఇందులో నాకు నా మీద చూపిన ఎలిగేషన్స్ మొత్తం కూడా కొట్టిపారేశారు. ఎటువంటి ప్రూవ్ చేయలేకపోయారు. ఎన్ని ఎలిగేషన్లు చెప్పినా కూడా ఆయన ఎటువంటి ప్రూవ్ చేయలేకపోయాడు. నాకున్న ఆధారాల ప్రకారం నా రికార్డ్ ప్రకారం నేను కోర్టులో పొడ్డు చేశాను. దేవుని దేవలన నా మీద ఎటువంటి అది ఆయన చేసిన ఆరోపణ రుజువు కాలేదు. మిగతా గదులకు మాత్రం లోకాయుక్త గౌరవ లోకాయుక్త గారు సంవత్సరానికి 1/3 అంటే 33% గదులు ఉన్న గదుల్లో సంవత్సరానికి 33% గదులు పబ్లిక్ యాక్షన్ ఓపెన్ యాక్షన్ చేయమని ఉత్తర్వులు అందజేశారు. నిన్న నా కాపీ కూడా ముట్టింది. దీన్ని అమలు చేయడానికి నేను ఒక బోర్డు ద్వారా సంప్రదించి ఒక బోర్డులో అన్ని రకాలుగా వాళ్ళతో లీగల్గా అన్ని రకాలుగా సంప్రదించి మేము తప్పకుండా ఈ ఆర్డర్ని మేము వెల్కమ్ చేస్తున్నాం. మేము తప్పనిసరిగా దీన్ని అమలు చేస్తాము. ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఎంత పెద్దవారు మాకు ఇబ్బంది పెట్టినా కూడా మేము తప్పకుండా దీన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తామండి. ఒక బోర్డు కాబట్టి లీగల్గా పత్రికా ముఖంగా అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. తప్పకుండా మేము ఈ ఆర్డర్ని తప్పకుండా మేము అమలు చేస్తామని ఈ వీళ్ళకి పత్రికా ముఖంగా నేను చెప్పిన తర్వాత ఇప్పుడు 7 సంవత్సరాలుగా దేవుని దేవల్ల మా కోదాడ ముత్సలం సహకారంతో కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించి ఇచ్చారు. ఇందులో ముఖ్యంగా మొన్న మున్సిపాలిటీ కోదాడ మున్సిపాలిటీ వారు వక్ఫ్ ప్రాపర్టీలు ఏమున్నాయి కోదాడలో మాకు రికార్డు ఇవ్వండి, మేము దాంట్లో మున్సిపాలిటీ పరిధిలో ఎక్కించుకుంటామంటే రికార్డు మొత్తం గజెట్లతో సహా నేను వారికి ఈ గజెట్లతో సహా ఇచ్చాను. ఇందులో తిరంగపురంలో 1 ఎకరం 60 సెంట్ల ల్యాండ్ ఉంది. వక్ఫ్ ల్యాండు గవర్నమెంట్ నుంచి ఉచితంగా నేను తీసుకొని ఒక బోర్డులో చేపించాను. 38 సంవత్సరాల కష్టం అండి. 1500 రూపాయల నెలకి ఆదాయం ఉండే ఎటువంటి ఆదాయం మసీదుకు లేకుండా 85లో నేను 32 సంవత్సరాలు అప్పుడు వయసు ఉంది. ఈరోజు నాకు 70 సంవత్సరాలు 37-38 సంవత్సరాలుగా కష్టపడి మా పెద్దల సహకారంతో అల్లా దయవలన ఒక బోర్డు వారి అధికారుల సహాయంతో కోట్ల రూపాయల ఆస్తులు నేను సంపాదించి ప్రభుత్వం నుండి తీసుకొని ఒక బోర్డు పేరు రిజిస్టర్ చేశాను. ఇప్పుడు ఒక మున్సిపాలిటీలు కూడా ఇది మీకు తీసుకొచ్చాము. తిరంగపురంలో ఒక గది ఇచ్చాము. 1 ఎకరం 60 గుంటలు పాత ఈద్గా ఫాతిమా మసీద్ ఇక్కడ పాత ఈద్గా ఉండే చిల్లీ సెంటర్ సూర్యాపేట వచ్చి అక్కడ కూడా చిన్న ఈద్గా ఉంటే దాన్ని మసీద్ దాన్ని తీసేసి కాంప్లెక్స్ కట్టామండి. మసీదు కట్టాము. అక్కడ కూడా 2 ముగ్గురి గదులు అద్దెకిచ్చాం. మా ఈద్గా లేదు కాబట్టి ప్రభుత్వంతో 3 ఎకరాల 20 సెంట్లు సారాజ్యాంగపేటలో ఉచితంగా గవర్నమెంట్ తీసుకొని బ్రహ్మాండమైన ఈద్గా నిర్మాణం చేసుకున్నాము. షాదీఖానా కోసం 1000 గదాలు గవర్నమెంట్ తీసుకొని అది కూడా గవర్నమెంట్ జీవో తీసుకున్నాం. గాంధీ పార్క్ కాంప్లెక్స్లో కూడా కేసులు వేసి 200 చదరపు గదాల భూమి కోట్ల రూపాయలు తీసుకున్నాం.
తర్వాత మసీదు ముందల నేటర్ ఎలక్ట్రికల్ షాప్ ఉంది ఎప్పుడో 70 ఏళ్ల కింద హైకోర్టు ఓడిపోయారు దాన్ని కూడా ఏదో కాయదాలు సంపాదించి దాంట్లో కూడా నేను కాంప్లైంట్ గట్టి బీద ముస్లింలకు ఇచ్చాను ఈ మొత్తం రికార్డు కూడా గోదావరిలో తర్వాత సర్వే నెంబర్ 127 ఎకరాల 9 గుంటలు మసీదు వక్ఫ్ ల్యాండ్ వక్ఫ్ బోర్డులో కేసులు నడుస్తూ ఉన్నాయి హైకోర్టులో ఉన్నాయి ట్రిబ్యునల్ల కేసులు ఉన్నాయి ఈ ఆస్తుల కేసుల మట్టుకు వక్ఫ్ బోర్డు మా కమిటీకి సంబంధం ఉండదు డైరెక్ట్ వాళ్ళే ఫైట్ చేస్తారు కాబట్టి నేను అజ్మా నా అజ్మాయిషి పరిశీలిస్తూ ఉంటాను కానీ మనకు ఎక్కువ దాని జిమ్మిదారీ ఉండదు మా పార్టీలు చేయరు కాబట్టి 7 ఎకరాలు 9 గుంటల కేసులు కూడా హైకోర్టులో నడుస్తున్నాయి వక్ఫ్ ట్రిబ్యునల్ నడుస్తున్నాయి అది కొన్నాళ్ళు మనకి జడ్జిమెంట్ దేవుని దయవల్ల మన ఫేవర్లో వచ్చే అవకాశం ఉన్నది ఇవన్నీ కూడా కేసులు నడుస్తూ ఉన్నాయి కాబట్టి ఈ రికార్డు మొత్తం ఈ మధ్యన మున్సిపాలిటీ వాడి కూడా గజిట్లతో సహా నేను అందజేశాను ఇవన్నీ నా 37 సంవత్సరాల కష్టం అండి నేను ఒక్కనే కాదు నాకు అందరూ సహకరించారు మా కోదాడ ముస్లిం పెద్దలు సహకరించారు ఒక్కబోడు సహకరించింది